వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మన ప్రార్థనా జీవిత అభివృద్ధికి తోడ్పడు వీడియోలను ప్రార్థనా ధూపము అను శీర్షిక ద్వారా మీకు అందించుచున్నాను. ఇంతవరకు మీకు అందించిన వీడియోలలో ప్రార్థన ద్వారా మనకు లభించు శక్తి అనగా ప్రభువుకు సహకరించు శక్తి అనే అంశాన్ని ప్రభువు సహకారులు అనే వీడియోలోను, అపవాదిని ఎదురించు శక్తి అనే మరొక వీడియోను మీ ముందుంచడం జరిగింది. ఈ వీడియోలో ప్రకృతి నియమమును ఎదురించు శక్తిని మన ప్రార్థన ద్వారా మనం ఎట్లు పొందగలమో చూద్దాం. ఇప్పుడు ధ్యానము కొరకు కొలసీలకు రాసిన పత్రిక 1:16 చదువుకుందాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ప్రకృతి నియమములను నియంత్రించు ప్రార్థనా శక్తి. ఈరోజు చాలామంది చాలా నిరాశాపూరితమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారి వయసు అయిపోవస్తోంది, వారికి ఇంకా ఉద్యోగం రాలేదు. వారి వయసు పైబడుతోంది, ఇంకా వివాహం కాలేదు. పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు. కొంతమందికి డాక్టర్లు చెప్పేశారు నీకు ఈ జబ్బు తగ్గదు అని. మరికొంతమంది విషయంలో డాక్టర్లు చెప్పేశారు ఇక ఎక్కువ కాలం బ్రతకరు అని. మరికొంతమంది అనుకుంటున్నారు పరిస్థితి చేయి దాటిపోయింది, ఇక మేము కలిసి జీవించటం అసాధ్యం. ఇలాగ అనేక మంది నిరాశాపూరిత పరిస్థితుల్లో ఉంటే, అలా నిరాశాపూరిత పరిస్థితులను మార్చు శక్తి ప్రార్థనలో ఉంది. దేవుడు ప్రార్థనకు ఎలాంటి పరిమితులు విధించలేదు. మనం ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏవైనా పొందుకోవాలంటే అవి కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా వాటికి పరిమితులుంటాయి. ఆ పరిమితులకు లోబడే మనం ఏదైనా లబ్ధిని పొందుకోగలం. ప్రియులారా, దేవుని శక్తికి పరిమితి లేదు గనుక ప్రార్థనకు కూడా ఎలాంటి పరిమితులు లేవు. ఒకవేళ ప్రార్థనకు పరిమితులు విధిస్తే దేవుడు మన కోరికల విషయంలో మనలను చిన్న చూపు చూసినట్లవుతుంది. ప్రార్థన ద్వారా కలిగే ఒక గొప్ప శక్తిని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. అదే ప్రకృతి నియమాలను నియంత్రించు శక్తి. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఆయన ప్రకృతిలో కొన్ని సహజమైన నియమాలను ఉంచాడు. ఆ ప్రకృతి నియమాలు అనగా గురుత్వాకర్షణ శక్తి, ప్రకృతిలోని ప్రథమ నియమము, ఆ నియమమును అనుసరించే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అలాగే వస్తువులను తనలోనికి లాగేసుకుంటుంది. అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి కూడా మనం అధిగమించగలం. ఎలాగూ, ఒక బంతిని మనం పైకి విసిరామనుకోండి, ఆ బంతిపై మనం ఒత్తిడిని ప్రయోగిస్తున్నాం, ఆ ఒత్తిడి ఈ భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేసి ఈ భూమి మీద ఉన్న బంతిని ఆకాశం పైకి ఎగిరేలా చేస్తుంది. మనం ప్రయోగించిన ఒత్తిడి పనిచేసినంతసేపు ఆ బంతి పైన ఉంటుంది. మనం ప్రయోగించిన ఒత్తిడి అయిపోతే తిరిగి మరలా ఆ బంతి భూమిపై పడుతుంది, మరలా భూమి దానిని లాగేసుకుంటుంది. అయితే కొంతసేపు మనము ప్రయోగించిన ఒత్తిడి ఈ భూమి యొక్క సహజమైన గురుత్వాకర్షణ శక్తిని నియంత్రించగలిగినది. అదేవిధంగా ప్రార్థన ద్వారా వెలువడిన శక్తి ఈ ప్రకృతి నియమాలను నియంత్రించి మన జీవితములలో అద్భుతాలు జరుగుటకు దోహదమవుతుంది. ప్రిలర, మనము మూలవాక్యంలో దేవుడు సృష్టికర్త అని మనం చదువుకున్నాం, సర్వము ఆయన ద్వారానే సృజించబడెను అని మనము చదువుకున్నాం. ఆయన ద్వారా సృజించబడినది ఆయన అధికారము క్రింద ఉంటుంది గనుక ఆయన ఈ సృష్టిలోని ప్రతిదానిని నియంత్రించగలడు. గనుక సృష్టిలోని ప్రతిదానిని నియంత్రించు
దేవుని యొక్క హస్తమును ప్రార్థన ద్వారా మనము కదిలించగలం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి అద్భుతము ప్రకృతి నియమాలను నియంత్రిస్తూ ప్రభువు చేసిన అద్భుతాలే. సృష్టి క్రమము కానివ్వండి, హనోకును దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళటం కానివ్వండి, మండుచున్న పొద కానివ్వండి, ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేయటం కానివ్వండి, ఇలాగా బైబిల్ గ్రంథంలోని ప్రతి అద్భుతం ప్రకృతి నియమాలను నియంత్రిస్తూ ప్రభువు చేసినటువంటి అద్భుతాలే. కనుక ఈరోజు మనము ప్రార్థన చేసినప్పుడు మనము కూడా అలాంటి అద్భుతాలే మన జీవితంలో పొందుకోగలం. అవి మనకి అద్భుతాలు కానీ దేవునికి అవి చేతి పనులు లేక ఆయన చేసే క్రియలు. యోహాను సువార్త 10:25 మనం చదివితే, అందుకు యేసు, నేను మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయిచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. దేవుడు తాను చేసిన అద్భుతాలను గురించి ఆయన క్రియలు అంటున్నాడు. అంటే సృష్టి ఆయన ఆధీనంలో ఉన్నది గనుక ఆయనకు అది అద్భుతం కాదు, అది జస్ట్ క్రియ మాత్రమే. ఒకటి మన జీవితంలో సంకల్పించాడు, మనము ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన ద్వారా ఆయన సంకల్పించినటువంటి కార్యమును మరొక విధంగా చేస్తాడు. అది ఆయనకు గొప్ప విషయం ఏమీ కాదు, చాలా స్వల్ప విషయం. ఇది మనము ఎరిగినప్పుడే మన ప్రార్థనలు ప్రకృతి నియమాలను నిలువరించేవిగా ఉండగలవు. ఉదాహరణకి హోషువ ప్రార్థన చేశాడు, హాయి పట్టణస్థులతో యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం ఇంకా పూర్తి కాలేదు, సాయంకాలం అయిపోయింది, వారికింకా సూర్యరశ్మి కావాలి, ఇంకా రాత్రి రాకూడదు, అందుకోసం యెహోషువ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రకృతి నియమాలను నియంత్రించు శక్తిని యెహోషువ ఎదుట కనుపరిచిన. యెహోషువ ఏం ప్రార్థన చేస్తాడు? యెహోషువ గ్రంథం 10:12 చదువుతున్నాను, వినండి. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. అంటే యెహోషువ ప్రార్థన ద్వారా ప్రకృతి నియమాలను అధిగమించి లేక ప్రకృతి నియమాలను పక్కన పెట్టి సూర్య చంద్రులు నిలిచిపోయారు, భూమి తన యొక్క భ్రమణాన్ని ఆపివేసినది. కనుక ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. ఈరోజు మీరు ప్రార్థన చేయాలే కానీ ఈ లోకములో జరగవు అనే కార్యములు మన ప్రార్థన ద్వారా తప్పక జరుగుతాయి. ప్రకృతి నియమాలే కాదండి, జీవశాస్త్ర నియమాలు కూడా నియంత్రించే శక్తి ప్రార్థనలో ఉంది. ఉదాహరణకి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, ఆ రోగం వల్ల హిజ్కియా మరణానికి దగ్గరైపోయాడు. అలాంటి సమయంలో యెషయా వచ్చి నువ్వు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేశాడు. జీవశాస్త్ర నియమము హిజ్కియాలో మరలా మార్చబడింది. చావుకు సమీపించిన హిజ్కియా 15 ఆయుష్ పొందాడు. ప్రార్థనలో ప్రకృతి నియమములను నియంత్రించు శక్తి, జీవశాస్త్ర నియమములను నియంత్రించు శక్తి ఉన్నది గనుక మీ సమస్యలను ప్రభు దగ్గర పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ప్రకృతి నియమాలను నియంత్రించు శక్తి ప్రార్థనలో ఉందని మీరు మాకు తెలియచేశారు. గనుక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ప్రార్థించుటకు ప్రేరేపించబడి ప్రార్థనలో వారి సమస్యలను పెట్టి వాటి పరిష్కారాన్ని పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.